ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మార్చి 24వ తేదీన చంద్రగ్రహణం, అదే రోజు హోళికా పౌర్ణమి. ఆ తర్వాత నుండి సింహరాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కాని సింహరాశి వారి యొక్క జీవితంలో అనుకోని సంఘటన అనేది కనిపిస్తుంది. జీవితం మలుపు తిప్పే వ్యక్తి వారి జీవితంలోకి రాబోతున్నారు. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు, మార్చి 24వ తేదీన రాబోతున్నటువంటి చంద్రగ్రహణం, అలాగే హోలీ తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వారికి కనిపిస్తాయి, అలాగే వారి జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తి ఎవరు వారి జీవితంలోకి రాబోతున్నారు, ఎటువంటి అనుకోని సంఘటన వారి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఇది జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క లక్షణాలను కనుక ముందుగా మనం చూసినట్లయితే, వీరు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరికి అధికంగా ఉంటుంది. అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుందనే చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కాని వీరిలోపల ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారిగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు. అటువంటి ముద్ర వీరిపై పడుతుంది. కాని వీరు నిజానికి అటువంటి వ్యక్తులు కాదు. సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కాని వీరిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా కాని నమ్మక పోయినా కాని లక్ష్య పెట్టరు. వీరి అంచనాలు 90% నిజమవుతాయి. అయితే మార్చి 24వ తేదీన రాబోతున్నటువంటి చంద్రగ్రహణం, అలాగే అదే రోజు హోళికా పౌర్ణమి కూడా రాబోతుంది. ఆ తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అనుకోని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు అనే వివరాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా అంతకుముందు మీకు పరిచయమున్న వ్యక్తి కావచ్చు. అంటే చాలా కాలం క్రితం మీకు వారితో పరిచయం ఉంది, కానీ మధ్యలో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. ఈ సమయంలో వారు మళ్లీ తిరిగి మీ జీవితంలోకి రావచ్చు, లేకపోతే కొత్తగా మీ జీవితంలోకి రావచ్చు. కొంతమంది జీవితాల్లో మీ యొక్క జీవిత భాగస్వామిగా కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. మరికొంతమందికి వ్యాపారస్తులకి వ్యాపార భాగస్వామిగా కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులుగా కానీ, లేకపోతే మీ పై స్థానంలో ఉన్నటువంటి అధికారులుగా కానీ మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. కానీ వారితో మీ యొక్క స్నేహం అనేది బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది యొక్క రాక మన జీవితాన్ని యొక్క మలుపు తిప్పుతుంది అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అంటే చాలా సందర్భాల్లో మనం ఈ మాట వింటూ ఉంటాం, అంటే వారు మా జీవితంలోకి వచ్చాకే మా జీవితం ఒక మంచి మలుపు తిరిగింది అని. అంటే వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు, అనేక అవకాశాలు వారు మీకు ఇప్పించడం ద్వారా కావచ్చు, మీ యొక్క జీవితానికి సంబంధించి వారు మిమ్మల్ని మోరల్ గా సపోర్ట్ చేయటం కావచ్చు, లేకపోతే మీకు అనేక రకాల సజెషన్స్ ఇవ్వటం కావచ్చు, అలాగే మీకు ఆదాయ మార్గాల గురించి చెప్పడం ద్వారా కావచ్చు. ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి రాక మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అంటే మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనప్పటికీ ఆ రంగంలో నూతన వ్యక్తిగా మీ జీవితంలోకి రావచ్చు, లేకపోతే అంతకుముందే పరిచయం ఉండి ఈ సమయంలో మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వారితో మీ యొక్క స్నేహ బంధం కానీ, లేకపోతే ప్రేమ బంధం కానీ, లేకపోతే ఉద్యోగ సంబంధం కానీ చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగస్తులకి ఉద్యోగిగా పరిచయం కావచ్చు, వ్యాపారస్తులకి ఒక వ్యాపారవేత్తగా కానీ, భాగస్వామిగా కానీ, వినియోగదారులుగా కూడా పరిచయం కావచ్చు. ఇలా మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనప్పటికీ కూడా మీ జీవితంలోకి ఆ వ్యక్తి రాక అనేది అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. ప్రత్యక్షంగా వారి ద్వారా మీకు అవకాశాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో పరోక్షంగా వారి మూలంగా మీకు అనుకూల ఫలితాలు కలగవచ్చు. ఉదాహరణకి చూసినట్లయితే కనుక, మీరు తోటి ఉద్యోగస్తులుగా మీ జీవితంలోకి కనుక వారు వచ్చినట్లయితే, మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదు,
చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం ఫలించడం లేదు. మీకు తోటి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ఇంకొంతమంది మీ యొక్క శ్రమను పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లటానికి కూడా వారు ఇష్టతను చూపించడం లేదు. కానీ నూతనంగా మీ జీవితంలోకి వచ్చిన ఈ వ్యక్తి మీ శ్రమను గుర్తిస్తారు, అలాగే మీ పై అధికారులతో చర్చిస్తారు, మీ యొక్క శ్రమను గురించి వారికి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీ పై అధికారులుగా కనుక వారు మీ జీవితంలోకి వచ్చినట్లయితే వారు మీ శ్రమను గుర్తించి మీకు ప్రమోషన్ దిశగా, ఆర్థిక పెరుగుదల దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతం జరగడానికి, అనుకోని సంఘటన మీ జీవితంలో జరగటానికి మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తి రాబోతున్నారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితం వారి వల్ల పూర్తిగా మారిపోతుందని చెప్పటంలో ఎటువంటి సంశయం కూడా అక్కర్లేదనే చెప్పుకోవాలి. అంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన కారణంగా మీ జీవితం సానుకూల పరిణామాలనైతే చూడబోతుంది. అంటే ఆ వ్యక్తి రాక మీకు శుభ ఫలితాలని తీసుకుని వస్తుంది కానీ అశుభ ఫలితాలను తీసుకుని రాదు. అంటే కొన్ని చిన్న చిన్న సంఘటనలు, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వారి మూలంగా మీకు కలిగినప్పటికీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వారి వల్ల మీ జీవితం చక్కటి మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు బంగారు బాట వేసుకోవటానికి ఆ వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా మార్చి 24వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత సింహరాశి వారి యొక్క జీవితం అద్భుతమైన మలుపులు తిరగబోతుంది. వారి యొక్క భవిష్యత్తుకు వారు బంగారు బాట వేసుకోవటానికి వారి జీవితంలోకి వచ్చే ఒక నూతన వ్యక్తి వారికి సహాయకరంగా నిలవబోతున్నారనే చెప్పుకోవాలి. విద్యార్థులకి విద్యా విషయాల్లో సహకరించే వ్యక్తి వస్తారు, అలాగే వ్యాపారస్తులకి వ్యాపార విషయంలో సహకరించే వ్యక్తి వస్తారు, ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయంలో సహకరించే వ్యక్తి వస్తారు, అలాగే గృహిణులకు ఇరుగు పొరుగు వారిగా కూడా మీకు పరిచయమై మీరు ఆదాయ మార్గాలను అన్వేషించడానికి వారు సహాయపడవచ్చు. అలాగే మీరు కెరియర్ ని పునః ప్రారంభించడానికి కూడా వారు మీకు హెల్ప్ చేయవచ్చు. ఈ విధంగా మీ జీవితం అంచులంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగటానికి ఆ వ్యక్తి మీకు సహాయకరంగా నిలవబోతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కల నెరవేరటం లేదని వారు ఎంతో నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తి రాక మూలంగా అనేక శుభ పరిణామాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందనే చెప్పుకోవాలి. వారి పట్ల మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అవసరానికి వాడుకొని తర్వాత వారిని వదిలేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకుండా మీ యొక్క జీవితాన్ని మార్చిన ఆ వ్యక్తి పట్ల మీరు ఎప్పుడూ కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఎప్పుడైనా వారికి సహాయం చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అటువంటి వారి పట్ల మీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకోవటానికే మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మిగిలిన అంశాలు కూడా చాలా మట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలతో అద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. హనుమాన్ చాలీసా పఠించండి, ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి, దుర్గా చాలీసా పఠించండి, అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి, రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేయండి. అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ విధంగా చేస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి, దాన ధర్మాలు చేయండి. ఈ విధమైన సత్కర్మల ఫలితంగా మీరు అనేక రకాల శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు. చూసారు కదండి, మార్చి 24వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం, అలాగే హోళికా పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటన జరగబోతుంది, వారి జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తి ఎవరు వారి జీవితంలోకి రాబోతున్నారు, ఎటువంటి శుభ పరిణామాలు ఆ వ్యక్తి మూలంగా వీరికి కలగబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.